సరే నెక్స్ట్ ఇప్పుడు రవ బోండాలు అంట సో ఈ రవ బోండాలు ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి పదార్థాలు కావాలో మనం చూద్దాం ఇప్పుడు మా రవ 1 కప్పు పచ్చిమిరపకాయలు 2 ఒక ఆనియన్ salt పెరుగు 1 కప్పు పెరుగు బియ్య పిండి 2 స్పూన్స్ ఓకే సో స్టార్ట్ చేద్దాం మరి ఓకే సో డీప్ ఫ్రైకి ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకుందాం అవునండి సో నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లో తీసుకుందాం దీంట్లో 1 కప్ ఉప్మా రవ సోజీ రవ అంటారు కదా 1 కప్పు బియ్య పిండి 2 స్పూన్స్ దీంట్లో కొంచెం salt ఆనియన్స్ పచ్చిమిరపకాయలు పెరుగు ఓకే ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం ఓకే అజ్జిగ తోటి కూడా కలుపుకోవచ్చు సో జనరల్ బోండాలకి మీ రవ బోండా స్పెషాలిటీ ఏంటి అసలు అంటే అందరూ మైదా పిండితో చేస్తారు కదా మైదా కొంచెం హెల్త్ కి మంచిది కాదు కదా మైదా కొంచెం హెల్త్ కి మంచిది కొంచెం కాదు యాక్చువల్లీ నిజంగా మైదా హెల్త్ కి మంచిది కాదు మంచిది కాదు అందుకనే ఇట్లా రవ్వ తోట అయితే కొంచెం టేస్ట్ గా ఉంటుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది బాగుంటుంది సో యాక్చువల్లీ చాలా మంది మైదా అనేది టేస్ట్ కోసమే యూజ్ చేస్తారు కానీ మైదా మనం ఎక్కువ అవాయిడ్ చేయాల్సింది మైదా బ్రెడ్ ఇట్లాంటివన్నీ కూడా యాక్చువల్లీ మనం అవాయిడ్ చేయాల్సింది తొందరగా డైజెషన్ అవ్వదండి మైదాతో ఏం చేసినా కూడా అందుకనే మైదాతో ఒకవేళ మీరు ఏమైనా చేసుకోవాలనుకున్నా కూడా మైదా పిండి ప్లేస్ లో మీరు గోధుమ పిండి యూజ్ చేస్తే బెటర్ యూజ్ చేసుకుంటే ఏదైనా బొంబాయి పిండి అని ఇంకా పూరి బొంబాయి పిండి ఆ యా అది కూడా యూజ్ చేసుకోవచ్చు మైదా పిండి బదులు ఓకే కొంచెం బోండాల పిండిలా కలుపుకున్నాం కదా ఆ యా ఆయిల్ వేడెక్కండి ఇది యాక్చువల్లీ నైట్ కలిపి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ మార్నింగ్ కి ఇలా చిన్న చిన్న బోండాల్లా వేసేసుకుందామండి సో ఈవినింగ్ స్నాక్స్ ఏమేమి చేస్తూ ఉంటారు ఇంట్లో జనరల్ గా ఈవినింగ్ సరే స్నాక్స్ అంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఇలా బోండా అంటే అంటే ఇట్లా బోండా ఇంకా రవ్వతోటి ఇంకా చేసుకోవచ్చు అనమాట కేక్ ప్లస్ ఇంకా దీంతో యూట్యూబ్ లో చూస్తాను ఏమైనా వస్తే అవి చేస్తూ ఉంటాను అనమాట లేదంటే మమ్మీ ఉంది మమ్మీకి అడుగుతాను సో మీ మమ్మీ మీతో పాటే ఉంటారా అంటే లేదు మమ్మీ వాళ్ళు మేము పక్క పక్కన పక్కన పక్కనే ఓ నైస్ ఇప్పుడు ఇది కుక్ అవుతుంది కదా బ్రౌనిష్ రావాలండి బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం సెలవు చెప్పండి అసలు మీరు ఇంట్లో ఎప్పుడైనా మంచి ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలండి ఏం చేయరా ఏదో ఒకటి చేయాలి టీవీ అన్న చూడాలి పడుకోవాలి టీవీ చూస్తాను ఆఫ్టర్నూన్ వరకు ఎక్కువ శాతం అయితే వంటల ప్రోగ్రామ్స్ చూస్తాను ఎందుకంటే పిల్లలకి ఏదో ఒకటి డిష్ చేసి పెట్టాలి కదా రోజుకి ఒక వెరైటీ చేసి పెట్టాలని చెప్పి వంటలు అయితే ఎక్కువ చూస్తాను అవునండి ఎక్కువ చూసేది ఈటీవీలో ఇంకా ఏ దాంట్లో రావుగా వంటలు ఈటీవీలో తప్ప ఎస్ ఇలా వంట ప్రియులకి భోజన ప్రియుల కోసం ఇలా పిల్లలకి లేకపోతే మీ కుటుంబం అందరికి రకరకాల వంటలు చేసి పెట్టాలి అన్నందుకే సపరేట్ ఛానల్ క్రియేట్ చేయబడింది అండ్ మాలాంటి సూపర్ ప్రోగ్రామ్స్ అందుకే వస్తుంది మీకు మంచి మంచి వంటలు ఛానల్లో కూడా రావండి ఎస్ ఎగ్జాక్ట్లీ కొంచెం అది బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు సో ఇది మీరు డైరెక్ట్ గా బోండాస్ ఇవి తినేస్తారా లేకపోతే దీనికి మనం చట్నీ చట్నీ చేస్తాను ఏం చట్నీ చేస్తారు పల్లీలు పల్లీ చట్నీ యా పల్లీలు పుట్నాలు కొబ్బరి ఓ పల్లీలు పుట్నాలు కొబ్బరి మిక్స్ చేస్తా ఆ మిక్స్ చేసి చేస్తాను పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి బాగుంటుంది టేస్ట్ అవునా దీంతో ఉట్టిగా తిన్నా బాగుంటుంది పచ్చడితో తిన్నా బాగుంటుంది అంటే యాక్చువల్లీ నేను పల్లీ చట్నీ చేసినప్పుడు ఎప్పుడు పుట్నాలు మిక్స్ చేయలేదు చేయొచ్చు అన్నమాట ఆ చేయొచ్చు బాగుంటుంది టేస్ట్ చేసి చూస్తాయి సార్ అయితే నేను కూడా సేమ్ మీరు చెప్పిన రెసిపీ ఈ చట్నీ రెసిపీ ఫాలో అవుతా చేయండి చేయండి సో పిల్లలకి సెలవులు ఉన్నప్పుడు ఏం చేస్తారు అందరూ
ఎక్కడికైనా ఇట్లా పార్క్ లేదంటే ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తాను, మూవీస్కి పార్కులకి అట్లా తీసుకెళ్తాను. అవుట్ ఆఫ్ స్టేషన్ వెకేషన్స్ అంటే ఎక్కడికి వెళ్ళామండి? అవును, మొత్తం ఇక్కడే కదా. అంటే సమ్మర్ హాలిడేస్ కి మాత్రం మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాము, లేదంటే వాళ్ళే వస్తారు. వాళ్ళు ఉండేది వైజాగ్ లో ఉంటారు. సో వైజాగ్ వెళ్ళినప్పుడు బీచ్ కి వెళ్తారా? బీచ్ కి వెళ్తాం. బ్రౌనిష్ వస్తున్నాయి కదా, ఇంకొంచెం బ్రౌన్గా వస్తే సరిపోతుందండి, కుక్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది నైట్ కలిపి పెట్టుకుంటే మార్నింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు, అంటే చిన్న చిన్నగా, ఇంకా చిన్న చిన్నగా. నాకు చూసినట్టునే అర్థమైపోయింది, డెఫినెట్లీ టేస్టీగా ఉంటాయని అయితే మాత్రం. సో ఇందుకి మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరు మూవీస్ చూస్తారు ఎక్కువ? అన్ని చూస్తానండి. భలే క్యూట్ గా చెప్పారు కానీ ఒక్కరి పేరు చెప్పండి. ఫీల్ అవుతారు కదా ఒక్కరి పేరు. పర్వాలేదు అండి, కానీ అందరు హీరోలకి టైం ఉండదులేండి ఒకేసారి కలిసికట్టుగా మన షో వాచ్ చేయడానికి. పర్వాలేదు చెప్పండి. చిరంజీవి అండి, మెగాస్టార్ చిరంజీవి. అయ్యే ఠాగూర్ అని పెట్టినప్పుడు తెలిసిపోయిండాల్సింది. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా. అసలు మీరు ఠాగూర్ అని పెడితే మీ అబ్బాయికి ఎట్లా? మీకు చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. అంటే చిరంజీవి గారిలో మీకు బాగా నచ్చే క్వాలిటీ? డాన్స్ బాగుంటది అండి. డాన్స్ గ్రేస్ మాస్టర్ చిరంజీవి గారు. ఇంకా బాగుంటది డైలాగ్. నాకైతే డైలాగ్ డైలాగ్ డాన్స్ డెఫినెట్లీ అనుకోండి, బట్ డైలాగ్ డెలివరీ రాజస్థం యునో మెగాస్టార్ డైలాగ్ చెప్తే అంతే. ఇంకా నిజమే అండి, చిరంజీవి గారి డైలాగ్ కానీ పాట కానీ ఏదన్నా ఇప్పటివరకు మన షోలో వచ్చి పార్టిసిపేట్ చేసిన ఆడవాళ్ళందరిలో ఐ థింక్ నేను ఎవరికి క్వశ్చన్ అడిగినా మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే 99.9999% అందరూ మెగాస్టార్ చిరంజీవి గారి పేరే చెప్పేది. అవునండి, ఎక్కడో ఒక 1% మిగతా వాళ్ళు నిజంగా చెప్పాలంటే. కానీ మీలాగా ఎవరు ఆలోచించలేదు మిగతా వాళ్ళు మిగతా హీరోలు ఫీల్ అవుతారని చెప్పేసి. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసి. అయిపోయిందండి, సెవెన్ బ్లాక్ బౌల్లో తీసుకున్నాం. రవ బోండాలు రెడీ అయిపోయాయండి, టేస్ట్ చేసి డెఫినెట్లీ. సో చూస్తున్నారు కదండి, రవ బోండాలు నా చేతిలో రెడీగా వేడివేడిగా ఉన్నాయి. సో నేను టేస్ట్ చేసి ఇవి ఎలా ఉన్నాయో మీకు చెప్పేస్తాను, బట్ మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. రవ బోండాలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ, బియ్యం పిండి, పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు. రవ బోండాలు తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉప్మా రవ్వ, బియ్యం పిండి, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పెరుగు అలాగే కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోవాలి. వేడికి నూనెలో ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బోండాలుగా వేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, రవ బోండాలు రెడీ.